ఎలాగైనా సరే ముఖ్యమంత్రి అవ్వాలన్నది శశికళ కోరిక జయలలిత బతికుండగా సాధ్యం కాలేదు కానీ షాడో ముఖ్యమంత్రిగా ఆవిడే చేశారు జయలలిత లోపల ఉండేది మొత్తం పవర్ని ఒకసారి ఎంజాయ్ చేసేసింది మామూలు ఎంజాయ్మెంట్ కాదు జయలలిత ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉందో అన్నిసార్లు తన ఇష్టారాజ్యమే నడిచింది జయలలిత కోరికలు అయితే గీతే కాళ్ళు నొక్కించుకోవడం ఉన్ను అట్లాంటివి తెప్పించి పెద్దగా ఏమీ లేవు పవర్కి సంబంధించి కేంద్రం దగ్గర అట్లాంటిది అంటే దేశవ్యాప్తంగా నేను గొప్ప నాయకురాలు నేను అనిపించుకోవడానికి ప్రచారం తప్పించి గోటేం లేదు ఆవిడ తపనేమి లేదు బట్ ఆవిడ పేరుతో పవర్ని అధికారుల ట్రాన్స్ఫర్లు ఎమ్మెల్యేలు ఎంపీల కన్ఫర్మేషన్లు మంత్రుల కన్ఫర్మేషన్లు ఈ వ్యవహారం అంతా చూసింది అలాగా ప్రభుత్వాలకి సంబంధించి కీలకమైన పాత్ర పోషించాక ఒక్కసారిగా జైలుకు పోవడం జైలు నుండి వచ్చిన తర్వాత తనని ఎవరు పట్టించుకునే దిక్కు లేకపోవడం రెండు వందల కోట్ల రూపాయలు తగలేసుకుని వస్తే ఘనస్వాగతం పలికించుకుందామంటే ఒక్కడు పలకరించకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోతాయి మొత్తానికి కారణం పన్నీర్ సెలవు అంటూ పార్టీలో చీలికలు తేవడానికి పదే పదే ప్రయత్నాలు చేస్తుంది తాజాగా దాదాపుగా ఎనిమిది జిల్లాలలో తెలంగాణ తమిళనాడులోని ఎనిమిది జిల్లాలలో ఉన్నటువంటి ఆ పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయారు ఒకళ్ళు శశికళ కావాలంటూ తీర్మానాలు కూడా చేస్తున్నారు కొన్ని జిల్లాలలో ఆ తీర్మానాల ఆధారంగా రాబోయేటువంటి రోజుల్లో ఏ నాదే అని ప్రకటించుకోవడానికి ఈ విడ సిద్ధపడుతుంది అయితే దానికి ముందుగా ఎమ్మెల్యేల్లో మెజారిటీ టూ థర్డ్ని చీల్చితే తప్పించి సాధ్యం కాదు ఆ విధమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రస్తుతం వినబడుతున్నటువంటి మాట